జనవరి 22 మీ భయాలను ఎదుర్కొండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15-16 వచనాలు. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయుము. ఇశ్రాయేలు వారి మీద నిమ్షీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయుము. నీ కుమారుగా ప్రవక్తయై యుండుటకు అబేల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము. జీవశాస్త్రజ్ఞులు చెప్పేదేమంటే, భయం అనేది సార్వజనీన భావోద్రేకం మాత్రమే కాదు, అది మనిషిలోనూ మృగంలోనూ మొదట వృద్ధి అయిన భావోద్రేకం కూడా. మీరెప్పుడైనా గూటి నుండి క్రిందపడ్డ పిల్ల పక్షిని పైకెత్తి ఉంటే భయకంపితమైన దాని గుండె వేగంగా కొట్టుకోవడం మీకు అనుభవమై ఉంటుంది. అంతకుముందు దానికి మీతోనో లేక మరెవరితోనో అనుభవమేమీ లేకున్నా అది భయపడుతుంది. సృష్టి యావత్తు భయం ఏలుబడి క్రింద ఉంది. మానవుడు తాను పుట్టక మునిపే భయంచే ముద్రింపబడి జన్మిస్తాడు. ఆపైన తన జ్ఞానం అనుభవం పెరిగే కొద్దీ అతని భయాలు ఎన్నో రెట్లవుతాయి. కానీ భయంపై ఆధారపడి నిర్ణయాలు చేయడం తప్పిదమవుతుంది. ఏలియా తన భయాలకు లొంగిపోవడం అనే తప్పు చేసి తన స్వదేశం నుండి బాధ్యతల నుండి పారిపోయాడు. కానీ హోరేబు పర్వతంపై దేవునికి తన సమర్పణను అతడు నూతనపరుచుకున్నప్పుడు దేవుడు అతన్ని త్రిప్పి దేనిని అతడు విడిచివచ్చాడో దానిని ఎదుర్కోవడానికి తిరిగి పంపాడు. ఏలియా తన భయాలను జయించే ఏకైక మార్గం వాటిని ఎదుర్కోవడమేనని దేవునికి తెలుసు. వాటికి దూరంగా పరిగెత్తడం ఎప్పుడూ పనికిరాదు. చాలామంది క్రైస్తవులు భయాల కారణంగా వారి విధుల నుండి పారిపోయారు. సంఘ కాపరులు సంఘాలను వదిలేశారు. మిషన్ పొలం నుండి మిషనరీలు ఇంటికొచ్చేశారు. కేవలం వారి భయాలను బట్టి తల్లులు తండ్రులు తమ కుటుంబాలను వదిలేశారు. ఓటమి గూర్చిన భయం, బాధను గూర్చిన భయం, శ్రమలను గూర్చిన భయం. కానీ మనం వాటి నుండి దూరం పరిగెడుతూ మన వీపు వాటివైపు ఉంటే మన భయాలను మనమెప్పటికీ అధిగమించలేం. మనం వాటిని ఎదుర్కోవాల్సిందే. మీరు దాన్ని చేయాలని మీకు తెలిసిన దాని నుండి మీ భయం మిమ్మల్ని పారిపోయేలా చేయనిచ్చి ఉంటే వెనక్కు తిరగండి, దానిని ఎదుర్కోండి. దేవుని శక్తితో ఆయన చిత్తం వల్ల మీరు మీ భయాలపై విజయం పొందగలరు. మీ భయాలకెప్పుడూ వెన్ను చూపకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక.